రామ్ చరణ్ గారు, ఇంటికి వెళ్ళాక మీరు దిష్టి తీయించుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రొడ్యూసర్గా ఎంత మంచి అప్రిసియేషన్ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాము. ఎస్, లెట్స్ హియర్ ఫ్రమ్ రామ్ చరణ్ గారు. మీడియా వాళ్ళ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు, ఎంత దూరం నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. పరుచిరి గారు 12 సంవత్సరాల వరకు వెళ్ళిపోయి మొదలు పెట్టాలా, 3 సంవత్సరాల ముందు నుంచి మొదలు పెట్టాలో తెలియదు. బట్ మీ ఆలోచనకి నేను సర్వీస్ నుంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆలోచన చాలా గట్టిది, మీ మాటలు కూడా చాలా గట్టిగా ఉంటాయి మా మీద అప్పుడప్పుడు. అలాగే థ్యాంక్ యూ, ఇలా ఒక మెంటోర్, ఒక గురువులాగా మా అందరికీ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సార్. అలాగే సాయి మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఆర్టిస్ట్ని, ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ తీసుకొచ్చినా వాళ్ళందరికీ బ్యూటిఫుల్ డైలాగ్స్ అందించి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యేట చేశారు. అండ్ కనల్ కనన్ సార్, హౌ యూ సార్? బాహుబలి, సారీ, మన మగధీరప్పుడు ఫస్ట్ టైం పనిచేశాను కనల్ కనన్ సార్తో, విఎఫ్ఎక్స్ అయినా. మళ్ళీ ఆయనతో నా ఫస్ట్ ఫిలింలో ఇలాంటి, ఇలా నా సెకండ్ ఫిలిం ఇలాగా చేయడం అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాంటి, మామూలుగా విఎఫ్ఎక్స్ అంటే చాలా భయపడుతూ సినిమాలు తీస్తాం, అది బాహుబలి అవని, మన సాహో అని, మేము కూడా చాలా భయంతో మేము సినిమాలు తీస్తూ ఉన్నాం. బట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ టైమ్ ఆల్ ద ప్రిన్స్ అన్ని దేశాలకి, ప్రతి స్టేట్కి వెళ్ళేటట్టు మాకు సహకరించిన కనల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్లీ. అలాగే నా మై మోస్ట్ రెస్పెక్టెడ్ డిఓపి గారు, ర్యాండీ గారు, రత్నవేల్ గారు. మా జర్నీ మీకు అందరు తెలిసిందే, నా ఫస్ట్ ప్రొడక్షన్ నాన్నగారు కమ్బ్యాక్ ఫిలిం, అండ్ దెన్ రంగస్థలం. ఆఫ్కోర్స్ రంగస్థలం చూసి నాన్నగారే రత్నవేల్ గారిని అడగడం జరిగింది. ఆయనకి అదే టైంలో టైం ఉండి మా ప్రాజెక్ట్లోకి రావడం అనేది ఇట్ వాజ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ ర్యాండీ సార్, చాలా చాలా కష్టపడ్డారు మీరు, హోల్ టీమ్, ది లాస్ట్ 1 వీక్. ఈ సినిమా తీయడమే కాదు, టైంకి అన్ని థియేటర్లకి ప్రింట్స్ వెళ్ళడం, వెళ్ళేలాగా చేసినందుకు మీ సహకారానికి నేను చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ది మోస్ట్ ఫేమస్ పర్సన్ నా సెట్లో, ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఉన్న పర్సన్ మా రాజీవన్ సార్. నేను ధ్రువ సినిమా ఆయనతో పనిచేశాను, అసలు ఆయన ఉన్నట్టే తెలియదు. చాలామంది టెక్నీషియన్స్ అలా ఉంటారు, నిజంగా ఆయన ఉన్నట్టే తెలియదు. అండ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ సెట్స్, అంటే ప్రతిదీ సెట్లే, ఒక బహుశా ఐ డోంట్ నో హౌ మెనీ సెట్స్ సార్, వి పుట్ 40 సెట్స్ వేశారు. ఏ రోజు మాకు కష్టం కలగకుండా, మా బడ్జెట్లో మాకు అనుకూలంగా చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిజైనింగ్ ద హోల్ ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హనీ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. హనీ అక్క బట్టలు డిజైన్ చేయడానికి అఫ్కోర్స్, అండ్ స్టైలిస్ట్గా నాన్నగారిని దగ్గర ఎప్పుడు ఉంది. దానికన్నా ముఖ్యంగా నాకు నా బ్యాక్ బోన్ ఈ సినిమాకి, అఫ్కోర్స్ అపార్ట్ ఫ్రమ్ మై టెక్నీషియన్స్, నేను యాక్టివ్ ప్రొడ్యూసర్ కాదు, నేను కూడా నా షూటింగ్ చేసుకుంటున్నాను కాబట్టి, నాన్నగారిని చూసుకోవడానికి, నాన్నగారిని హ్యాండిల్ చేయడానికి, లేకపోతే నాన్నగారికి ఏదైనా తెలియచెప్పడానికి, లేకపోతే నాన్నగారు నో అంటే ఆయనతో ఎస్ చెప్పడానికి, నాకు ఒక ఇద్దరు బ్యూటిఫుల్ పిల్లర్స్ ఉన్నారు. అది ఎవరో కాదు, సెట్లో ఆవిడ పొద్దున కాస్ట్యూమ్ వేసిన తర్వాత ఆవిడ రిలాక్స్ అవ్వలేదు, లేకపోతే ఇంటికి రాలేదు, అంటే వచ్చే పర్మిషన్ కూడా లేదు. అక్కడే ఉండి డాడీని హోల్ డే చూసుకున్నాము. ఆ బిడ్డ తీసిన ఈ సైరాని ఇవాళ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.